ఓకే వస్తాను బాయ్ బాయ్ శివాని సారీ శివాని సారీ ఎందుకు నువ్వు ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉండి మీ అమ్మ బర్త్డేనే మర్చిపోయావు అలాగే ఆ రోజు కూడా నా బర్త్డేని మర్చిపోయి ఉంటావు అది తెలుసుకోకుండా నువ్వు నా బర్త్డేని మర్చిపోయినందుకు నేను చాలా ఫీల్ అయ్యాను హలో సార్ ఆ రోజు నేనేమి తమరి బర్త్డేని మర్చిపోలేదు మర్చిపోలేదా అవును నీకోసం స్పెషల్గా షర్ట్ కొని నీ చేత కేక్ కట్ చేయించడానికి కేక్ కూడా రెడీ చేయించి తీసుకొచ్చాను నైట్ 12 నీకు ఆ షర్ట్ వేసి నేను ఆ కేక్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ తమరే ఆ టైంలో ఎటో వెళ్ళిపోయారు అవునవును చిన్న పని నుండి నేను బయటికి వెళ్ళిపోయాను మరి టైంకి నువ్వు బయటికి వెళ్ళిపోయి నేను బర్త్డే మర్చిపోయానని ఫీల్ అయితే ఎలా సారీ 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 నాదే తప్పు సారీ సారీ మా రాయుడు బాబు ఎప్పుడు తప్పు చేయడు ఇంకెప్పుడు ఇలా సారీ చెప్పకు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు సారీ చెప్పద్దన్నందుక కాదు నా బర్త్డేని నువ్వు మర్చిపోనందుకు నిన్ను నీ బర్త్డేని ఈ జన్మలో మర్చిపోను నేను మర్చిపోను హలో ఇది ఆఫీస్ సారీ సారీ సరే బాయ్ 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 హలో నమస్తే సార్ నమస్తే ఏంటి విశేషాలు మీరు ఎంఆర్ఓ గారికి ఆవిడ భర్తకి చాలా గ్యాప్ ఉందని అన్నారు కదా అతను మీ గురించి బ్యాడ్గా చెప్పినా కూడా ఆవిడ నమ్మదని కాన్ఫిడెంట్గా చెప్పారు కదా అవును చెప్పాను ఇప్పుడు వాళ్ళ మధ్య గ్యాప్ లేదు సార్ చాలా క్లోజ్ అయిపోయారు సార్ ఆఫీస్ ముందే అంత క్లోజ్గా మూవ్ అయ్యారంటే ఇంటి దగ్గర ఇంకెంత క్లోజ్గా ఉంటారో ఆలోచించండి సార్ నో ప్రాబ్లం వాళ్ళు ఎంత క్లోజ్ అయినా నో ప్రాబ్లం నువ్వు వెళ్ళి నీ పని చూసుకో వాళ్ళ పని నేను చూసుకుంటాను ఓకే సార్ ఏంటి మేడం మీరు అనేది ఆ రైస్ మిల్లులో పిల్లల చేత వెట్టి చాకరీ చేయిస్తున్నారా అవును సార్ నమ్మలేకపోతున్నామే నేను నమ్మలేకపోయాను కానీ ఆ మిల్లులో పనిచేస్తున్న ఒక పిల్లవాడి తల్లే నాకు చెప్పింది కాబట్టి నేను నమ్మాను అది అమరేంద్ర గారి రైస్ మిల్ కదండి అవును ప్రస్తుతం దాన్ని రాయుడు గారు చూస్తున్నారుగా మేడం ఆ రాయుడు గారే పిల్లల్ని మిల్లుకు తీసుకువెళ్ళి వాళ్ళ చేత పనులు చేయిస్తున్నారట రాయుడు గారు చాలా మంచి మనిషి అని చెప్పి విన్నానే మీరు చాలా చెడ్డ మనిషి అని లంచాలు తీసుకుంటారని నేను విన్నాను చచ్చా నేను లంచాలు తీసుకోవడం ఏంటి మేడం ఈ మండలంలో చాలా సిన్సియర్ ఆఫీసర్గా మా సార్కి మంచి పేరుందండి ఆయన లంచాలు తీసుకుంటారంటారేంటి మీరు ఆయన లంచాలు తీసుకున్నారని నేను అనడం లేదు ఆయన లంచాలు తీసుకుంటున్నారని నేను విన్నాను అని మాత్రమే అన్నాను నేను విన్నంత మాత్రాన అది నిజం కాదు కదా అలాగే రాయుడు గారు మంచివారు అని మీరు విన్నంత మాత్రాన అది కూడా నిజం కాకపోవచ్చు కదా చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది సార్ మన చెవులని కొంతవరకే నమ్మాలి కానీ కళ్ళని పూర్తిగా నమ్మాలి
మంచితనపు ముసుగులో ఆ రాయుడు చెడ్డ పనులు చేస్తున్నాడని నా అనుమానం. ఇమ్మీడియట్గా మీరు రైడింగ్కి వెళితే అతన్ని నిజస్వరూపం బయటపడుతుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నా కంప్లైంట్ తీసుకుని మీరు రైస్ మిల్లుకు వచ్చి ఆ పిల్లలకి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పిస్తారా, లేక మీ పై ఆఫీసర్కే కంప్లైంట్ ఇచ్చి ఆ పిల్లలకి విముక్తి కల్పించమంటారా? అంటే అమరేంద్ర గారు లాంటి పెద్ద మనిషి రైస్ మిల్లుకి మీరు రైడింగ్కి వెళ్లడం బాగుండదని ఆలోచిస్తున్నారేమోనని అలా అంటున్నాను. నో మేడం, మేము అలా ఆలోచించాం. నేరం ఎవరు?